చెప్పడానికి నమ్మకం చాలదు, చెప్పి నమ్మించడానికి రుజువులు చాలవు. చేతపడి అని తలుచుకుంటూ మంచనపడి మరణించడం తప్ప ఇంకేమీ ఉండదు. అయితే ఈ చేతపడిలో ఉన్నాయా లేవా, ఉంటే ఎలా ఉంటాయి తెలుసుకుందాం. మనిషికి మనిషికి మనస్పర్ధలు కామన్, మాట పెరిగి గొడవలవడం కామన్. గొడవ పడ్డ మనుషుల మధ్య చేతబడి అనే పదం ఎంటర్ అయితే ఇక అప్పుడు మొదలవుతుంది. మనం కొంచెం వెనక్కి వెళ్లి హిందూ మతాల్లో వేదాల గురించి తెలుసుకుందాం. వేదాలు నాలుగు రకాలు, ఋగ్వేదం, సామవేదం, అథర్వాణ వేదం, యజుర్వేదం. వీటిల్లో అథర్వాణ వేదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అథర్వాణ వేదానికి అథర్వాణ ఋషి పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. సంప్రదాయాల ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. వారిలో ఒకరు అథర్వాణ కాగా రెండవ వారు ఆంగీశ్వరుడు. అందుకే పూర్వం ఈ వేదాన్ని అథర్వవింగస వేదం అనేవారు. ఏ వేదంలోనైనా స్తోత్రాలు ఉంటాయి, అంతేకాదు ఏ వేదంలో అయినా మంత్ర విద్యకు చెందిన విషయాలుంటాయి, అంతేకాదు ఆత్మలు ప్రేతాత్మలకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. విద్య శాస్త్రం గురించి మొట్టమొదట దేనిలోనే ఉంది. రోగాలకు కారణమైన క్రిమి కీటకాల సమాచారంతో పాటు యుద్ధ విద్యలు గుర్చిన సమాచారం ఇందులో ఉంది. బాణాలకు విషం రాసి వదలడం, విషవలలను వేయడం, యుద్ధ సైనికులను రోగ పీడితులుగా చేసే క్రిమి కీటకాల ప్రయోగాలు మొదలు అన్ని దీనిలో ఉన్నాయి. అంటే అప్పట్లోనే మంత్రాలు తంత్రాలు అనేవి ఉండేవి. ఇప్పుడు చేతబడి విషయానికి వస్తే గిట్టని వారిని చంపడానికో లేదా బాధ పెట్టడానికో చేసే లేదా చేయించే విద్యను చేతబడి అంటారు. దీన్ని చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా పిలుస్తారు. విచ్ క్రాఫ్ట్ అని కొందరు, బ్లాక్ మ్యాజిక్ అని, చిల్లంగి, బాణమతి, చేతబడి అని రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారు. అయితే ఎన్ని పేర్లతో పిలిచినా చేసే ప్రయోగం మాత్రం ఒక్కటే. అసలు ఇది ఇరాన్లో మొదలైందని చెప్పుకొస్తారు. అర్ధరాత్రి మంత్రతంత్రాలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద మంత్రాలు చదువుతూ శ్మశానాలను వేదిక చేసుకుంటారని మనం విన్నాం, చదివాం, చాలా సినిమాల్లో కూడా చూసాం. చేతబడిలో రకాలు కూడా ఉంటాయి. వాటిలో మొదటి రకం పైనతుల చిన్నతుల సహాయం పొంది ఎదుటి వారికి హాని తలపెట్టడం. రెండవ పద్ధతి మందుల ద్వారా, మాటల ద్వారా బాధితుడిని ఆకర్షింపచేసుకుని వారి ఆలోచనలపై అలవాట్లపై పూర్తి పట్టు సాధించి అతన్ని తమ వైపు మలుచుకోవడం. ఇక మరొక పద్ధతిలో ఈ రెండు పద్ధతులను కలిపి చేసేవారు ఒకరైతే వేరువేరుగా చేసేవారు మరికొందరు ఉంటారని కొందరు చెప్తూ ఉంటారు. చేతబడి చేసేవారు తాము చేతబడి చేయాలనుకున్న వ్యక్తికి సంబంధించిన ఏవైనా కొన్ని వస్తువులను సంపాదిస్తారు. తల వెంట్రుకలు, బట్టలు, ఇలా ఏవైనా సంపాదించి వాటి ద్వారా క్షుద్ర పూజలు చేసి వారిని వశపరుచుకుంటారు. ఈ చేతబడిని కొందరు హిందువులతో పాటు మరికొందరు ముస్లింలు కూడా నమ్ముతుంటారు. ముస్లింస్ దీన్ని తాబీజ్ అని పిలుస్తారు. ఒక జీవి సహాయంతో మాయం చేయవచ్చని, జీవి శరీరంలో మనిషిని ఆవహింప చేయవచ్చునని, అలాగే వదిలించవచ్చునని చెప్తారు. ఇందుకు ఉర్దూలో కొన్ని మంత్రాలను కూడా చదువుతుంటారు. పూర్వీకులు చెప్పేదాని ప్రకారం చేతబడిలో ఉన్నాయి. అంతెందుకు మన అమ్మమ్మలు తాతయ్యలు ఈ చేతపడుల గురించి చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం బలవంతులైన శత్రువులను ఎదుర్కోవడానికి తమ బలం సరిపోనప్పుడు మంత్రాలు తంత్రాలు అనే మాటను వాడి మానసికంగా తమ శక్తి కృంగిపోయేలా చేసేవారు. అంటే భయపెట్టి పగులు తీర్చుకునేవారు. అంతేకాని మంత్రాలు తంత్రాలు చేతబడులు అనేవి ఏమీ లేవు. ఒకవేళ మంత్రాలు తంత్రాలు ఉన్నాయనుకుంటే సీఎం లేదా పిఎం చోట్లో కూర్చోవాలి అనుకుంటారు, కానీ పక్కవారు పెట్టే భిక్ష మీద ఎందుకు ఆధారపడతారు? ఈ మూఢనమ్మకాలను ఇకనైనా పక్కన పెట్టేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.